హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ చేయడానికి ఇంకా 1 అవర్ మాత్రమే టైం ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేయండి. అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. ఇక ఈ రోజు అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ జరిగింది. సో ఈ టాస్క్ లో విన్ అయింది సన్నీ. సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చింది. ఇక మండే నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓటింగ్ పోల్ అయింది అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. మీరైతే వీడియో ఫుల్ గా వాచ్ చేయండి. ఇక ఎలిమినేషన్ గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఈ వీక్ మొత్తం ఓటింగ్ పోల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే టాప్ 1 ప్లేస్ లో సన్నీ ఉన్నాడు, టాప్ 2 ప్లేస్ లో షణ్ముఖ్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య ఫ్యాన్ వార్ అయితే మామూలుగా జరగలేదు. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే శ్రీరామ్ చంద్ర ఉన్నాడు అన్ని సైడ్స్ లో కూడా. ఇక ఆల్మోస్ట్ 4th ప్లేస్ లో 5th ప్లేస్ లో మానస్ కాజల్ వీరిద్దరు కూడా చేంజ్ అవుతూ వస్తూ ఉన్నారు. 4th 5th ప్లేసెస్ అయితే వీరిద్దరు షేర్ చేసుకున్నారు. ఇక 6th ప్లేస్ లో అయితే సిరి ఉంది. సో ఆల్మోస్ట్ ఓవరాల్ గా చూసుకున్నా కూడా సిరి 6th ప్లేస్ లోనే ఉంది. ఇక ఈ రోజు కూడా ఓటింగ్ చాలా తక్కువగా పోలైనట్టు కనిపిస్తూ ఉంది. ఇక లీస్ట్ లో ప్రియాంక యానీ మాస్టర్ వీరిద్దరులో అయితే ప్రియాంకకి కొంచెం ఓటింగ్ ఎక్కువగానే ఉంది. ఇక ఓటింగ్ పరంగా చూసుకుంటే యానీ మాస్టర్ అయితే కన్ఫర్మ్ గా ఎలిమినేట్ అవ్వాలి. లేదా బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇవ్వాలి అని అంటే ప్రియాంకని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే వీరిద్దరికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి. ఇక ఇక్కడ చూసుకుంటే ఈ రోజు జరిగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ అనేది మోస్ట్లీ యానీ మాస్టర్ కోసమే పెట్టారా అన్నట్టుగా ఉంది. ఎందుకనంటే హౌస్ మేట్స్ అందరూ సపోర్ట్ ఎక్కువగా చేసేది యానీ మాస్టర్కే కాబట్టి. సో యానీ మాస్టర్కే 90% వచ్చే ఛాన్స్ ఉందని ఈ టాస్క్ పెట్టారా అని అనిపించింది. కానీ సన్నీ విన్ అయ్యాడు. ఈ వారం నాగార్జున సార్ అయితే సన్నీని ఖచ్చితంగా అడుగుతాడు, ఇది నీ కోసం యూస్ చేస్తావా లేదా ఎవరికైనా యూస్ చేస్తావా, ఈ వారం యూస్ చేస్తావా లేదంటే నెక్స్ట్ వీక్ యూస్ చేసుకుంటావా అని అడిగే ఛాన్స్ అయితే 99% ఉంది. లాస్ట్ సీజన్ లో అవినాష్ ని కూడా అడిగారు కదా అరియాన్ కోసం యూస్ చేస్తావా, నీ కోసం యూస్ చేసుకుంటావా అని. సో తన కోసమే యూస్ చేసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ అడిగితే మాత్రం డేంజర్ జోన్ లో ప్రియాంక యానీ మాస్టర్ ఉంటే తప్పకుండా సన్నీ యూస్ చేస్తాడు. ఈ విధంగా జరిగినా కూడా బిగ్ బాస్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఇక ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.